హైదరాబాద్ లో జరిగిన సకల జనుల సమర భేరికి మెదక్ నుంచి ఆర్టీసీ కార్మికులు భారీగా తరలి వెళ్లారు. ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు, ధర్నాలు, కార్యక్రమాలు చేపట్టిన కార్మికులు భారీ బహిరంగ సభతో తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. మోసపూరిత మాటలు మాట్లాడడంలో కేసీఆర్ ని మించిన నాయకుడు లేడని ఆర్టీసీ యూనియన్ నాయకులు రాధాకిషన్ రావు ఎద్దేవా చేశారు. హైకోర్టు ముట్టుకాయలు వేసినప్పటికీ ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా మొండి వైఖరిని వీడి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇది మంచి రాజ్యం. 26 రోజుల నుంచి మేము సమ్మె చేస్తా ఉన్నాం. ఆర్టీసీ జేఏసీగా మరి ప్రభుత్వం మరి మొండి వేలు ప్రదర్శిస్తూ ఉంది. హైకోర్టు న్యాయమైనటువంటి తీర్పును మరి వన్ సైడ్ అంటే న్యాయమైనటువంటి వాళ్ళ హామీలు, వాళ్ళ యొక్క హామీలు నెరవేర్చాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా మరి తప్పుడు లెక్కల సమాచారంతో మరి విందగా ప్రవహిస్తున్న ప్రభుత్వానికి చెప్పబెట్టిగా మరి తెలంగాణ సమాజం అంతా కార్మికుల కోసం మద్దతుగా మరి సకల జిల్లా సమరపేరు బయలుదేరుతూ ఉన్నారు. ఈరోజు సరుణాలో మరి స్థానిక మెదక్ డిపో నుండి 400 మంది కార్మికులు గాను 400 మంది ఇక్కడ నుంచి 6 బస్సులు కనీసం అన్న కూడా ఒక 12 వెహికళ్లతోటి మరి సమరపేరుకి పోతా ఉన్నాం. మరి ఇక్కడైనా ప్రభుత్వం ఈ సమరపేరు మా యొక్క బలప్రదర్శన చూసి వెంటనే దిగొచ్చి మరి కార్మికుల సమస్యల పట్ల వెంటనే పరిష్కారం చూపు.